శాశ్వతమైన ప్రాంతం మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ కూడా ఉచితంగా రక్షణిస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న మరి యొక్క కొత్త అంశాన్ని మనం ప్రారంభిస్తున్నాం. కొన్ని వారాలు ఆ అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. ధ్యానించే అంశం ఏంటంటే, దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు, దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు అనే అంశాన్ని. ఇది మొదటి ఎపిసోడు. ఇంకా కొన్ని ఎపిసోడ్లు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ ఆజ్ఞలతోనే మాకు మెండు దీవెనలు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించి దాని ద్వారా మేమందరం కూడా ధన్యులయ్యే కృప మాకు అనుగ్రహించవలసిందని, దీని ద్వారా మేము పొందే ఆధ్యాత్మిక శారీరక దీవెనలు మీరే మాకు బయలుపరచవలసిందని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ సత్యాలు నేర్చుకునే కృప మాకు అనుగ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఇక్కడ వరకు చివరి దినాల్లో జీవించే కృప మాకు దయచేయవలసిందని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మానవులుగా మనం అందరం కూడా మనం ఏ సంఘానికి చెందిన, ఏ శాఖకు చెందిన, ఏ సంస్థకు చెందినా సరే మనందరికీ కూడా కావలసినది రెండు రకాల దీవెనలు. మొదటిది శారీరక దీవెనలు మనం ఎక్కువ కోరుకుంటాం మానవులుగా. శారీరక దీవెనలు, రకరకాల దీవెనలు మనకు కావాలి. ఉదాహరణకు ఆరోగ్యం, మనకు కావలసిన డబ్బు, మనకు కావలసిన సంతోషము, సమాధానం, మన కుటుంబాలు వర్ధిల్లాల, అనేక రీతిలైన శారీరక అవసరాలు, శారీరక దీవెనల కొరకు మనం ప్రోక్లాడుతూ ఉంటాం. దాని కొరకు ఎక్కువ ప్రార్థిస్తాం. ఎక్కువ ప్రార్థనలు మనం చేసేవి శారీరక అవసరాల కొరకు, శారీరక దీవెనల కొరకు చేస్తూ ఉంటాం. దానితో పాటు మనకి ఆధ్యాత్మిక దీవెనలు కూడా అవసరమే, అది కూడా కావాలి. ప్రతి విశ్వాసి కూడా వారు ఏ సంఘానికి చెందినా సరే కోరుకునేది, నాకు నిత్య జీవం కావాలి, పరలోక రాజ్యం కావాలి, నేను ప్రభుతో కలకాలం జీవించాలా అనే ఆశ మనందరికీ ఉన్నది. బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా రెండవ రాకడ గురించి, పరలోకం గురించి, నిత్య జీవం గురించి అనేకమైన విషయాలు మనకి బయలుపరుస్తుంది. కనుక మనం అందరం కోరుకునేది ఆ నిత్య జీవం కావాలి, పరలోకం కావాలి. దాంతోపాటు ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మనకి శారీరక అవసరాలన్నీ తీరాల. అందరూ కూడా కోరుకుంటున్న దీర్ఘాయువు కూడా కావాలి మనకి, ఎక్కువ కాలం జీవించాలి ఈ లోకంలో అనేది మన కోరిక. ఇవన్నీ కూడా మనకి కలగాలంటే, వీటన్నిటిని కూడా మనం పొందాలంటే దేవుని ఆజ్ఞలతోనే మనకు మెండు దీవెనలు. బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా చెప్తుంది ఈ విషయాన్ని మనకి, ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు కూడా. ఇది నాన్న యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఈ ఆజ్ఞల విషయం ఏం చెప్పారు అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేని వలన అంటే, అనేక మంది ఈ దినాల్లో ఆజ్ఞలు మనకు అవసరం లేదు, ఆజ్ఞలు ఆ యూదులకే, ఆ ఇస్రాయేలీలకే దేవుడు రాసిచ్చారు, మనకు కాదవి, మనం ప్రభు నమ్ముకుంటే సరిపోతుంది అని చాలా మంది అపోహలో ఉన్నారు. అనేక మంది ఆ రీతిగా తలస్తున్నారు, అనేక మంది బోధిస్తున్నారు కూడా ఆజ్ఞలు మనకు అవసరం లేదు, అవి దేవుడు కొట్టేశారు, అది మనకు కాదు, మన ప్రభు నమ్ముకుంటే సరిపోతుంది అని చెప్పేవారు ఉంటున్నారు. ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి వారు ఏం చెప్తున్నారనే విషయం కాదు, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనే విషయం మనం ఈ దినాన రాబోయే కార్యక్రమాల్లో కూడా, రాబోయే ఎపిసోడ్ లో కూడా మనం పరిశీలించబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆదిలోనే అనగా ఇస్రాయేలీని ఈజిప్ట్ నుంచి ఆయన విడిపించి ఆ యొక్క కానాను దేశానికి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి నడిపించే ఆ మార్గంలోనే సీనాయి పర్వతం మీద మనందరికి తెలిసిన రీతిగా దేవుడు తన సొంత వ్రేలితోనే 10 ఆజ్ఞలు రాసిచ్చారు. నిర్గమకాండం 31:18 మనందరికి తెలిసిన రీతిగా బైబిల్ గ్రంథంలో ఉన్న సమస్తం కూడా ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా అనేక మంది భక్తుల చేత, ప్రవక్తల చేత ప్రభువు వ్రాయించారు. ఆయనే ప్రేరేపించి ఆ విషయాలు వారికి బయలుపరిచి వ్రాయించారు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో. కానీ 10 ఆజ్ఞలు ఆయన సొంత వ్రేలితో రాసిచ్చారు. కావాలంటే మోషే నీవి రాయి అని చెప్పొచ్చు ఆయన, కానీ
మోషేను అక్కడే నిలబెట్టి 40 దినాలు ఆయన విశ్వాసాన్ని బలపరిచి 10 ఆజ్ఞలు రాసిచ్చారు. దీనివలన అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చాలా ప్రాధాన్యత కలది, ఈ 10 ఆజ్ఞలు ఎంతో ముఖ్యమైనవి కనుక దేవుడే తన సొంత చేతితో రాసి ఆ రాతి పలకల మీద రాసిచ్చారు. దేనికి రాతి పలకల మీద రాసిచ్చారు? అది కలకాలం ఉండాలని. రాతి మీద రాసింది ఏదైనా సరే ఎక్కువ కాలం ఉంటుంది. ఆ రోజుల్లో చర్మం మీద రాసేవారు, లేదా పెద్ద పెద్ద ఆకుల మీద రాసేవారు. అలా రాసినట్లయితే కొంతకాలంలో అవి గతించిపోతాయి. అవి రాతి పలకల మీద రాశారు, అది నిరంతరం ఉండాలని. అది దేవుని యొక్క కోరిక. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క 10 ఆజ్ఞల విషయంలో ఏమని బోధించారు మనకి, ఆ విషయాలు మనం ఈ దినాన్ని వాక్యంలో నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆజ్ఞలను తరచుగా మన భాషలో ధర్మశాస్త్రం అని తర్జుమా చేశారు. కొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి 5 పుస్తకాలు, ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండానికి ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ యొక్క 5 పుస్తకాలకి కూడా వర్తిస్తుంది. ఇంగ్లీష్ లో లా అన్నారు, అనగా దాన్ని ధర్మశాస్త్రం అని తర్జుమా చేశారు. అనేక సందర్భాల్లో దేవుడు రాసిచ్చిన ఈ 10 ఆజ్ఞలను కూడా ధర్మశాస్త్రం అనే సంబోధించారు మన భాషలో. కనుక ఈ యొక్క విషయాన్ని కూడా మనం గుర్తించాలా. మత్తి సువార్త 5:17-19 మనం గమనించినట్లయితే యేసుప్రభు వారు అన్నారు, నేను ధర్మశాస్త్రమును గాని ప్రవక్తలు వచ్చినాను గాని నేను కొట్టివేయటానికి రాలేదు, వాటిని తొలగించడానికి రాలేదు, నేను వాటిని మార్పు చేయటానికి రాలేదు నేను అని ఎంతో ఖచ్చితంగా, తేట తెల్లంగా, ఎంతో విపులంగా చెప్పేశారు. నేను ధర్మశాస్త్రాన్ని మార్చడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, దాన్ని నెరవేర్చటానికే వచ్చాను అని ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 5:17. కనుక యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు, లేదా 10 ఆజ్ఞలు కొట్టేశారు అనే మాట యేసుప్రభు మాటలతో మనం పోల్చుకుంటే అది సరికాదు. కారణం యేసుప్రభు వారే చెప్పారు ఆ 10 ఆజ్ఞలు కొట్టేయటానికి, 10 ఆజ్ఞలు తొలగించడానికి నేను రాలేదని ఆయన చెప్పారు. ఇదే విషయం మత్తయి సువార్త 5:18 మత్తయి సువార్త 5:18 మనం గమనించినట్లయితే, ఆకాశము భూమి గతించిపోయే వరకు కూడా, ఆకాశం భూమి గతించిపోతే గతించిపోతారు కానీ ఈ యొక్క ధర్మశాస్త్రంలో అనగా దేవుని ఆజ్ఞలో రాయబడింది, ఒక్క సున్నా అయినా ఒక్క పొల్లైనా సరే కొట్టి వేయబడదు. ఎప్పటి వరకు? ఆకాశం భూమి గతించిపోయే వరకు. ఎప్పుడు గతించిపోతే ఆకాశం భూమి? 2వ రాత్రి తర్వాత, అంటే 2వ రాత్రి వరకు కూడా ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు, దాన్ని ధర్మశాస్త్రం అని తర్జుమా చేశారు, అది నిలిచి ఉన్నది. అనగా దానిని విశ్వాసులుగా మన అందరం కూడా పాటించాలా, అనుసరించాలా. అప్పుడే మనకి మిండైన దీవెనలు, మనం కోరుకునే ఆ మిండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు మనకు వస్తాయి. మత్తయి సువార్త 5:19 కూడా గమనిద్దాం. దానిలో ఎవరైనా సరే ఈ ఆజ్ఞలో అల్పమైన ఆజ్ఞ దాన్ని కొట్టివేసినట్లయితే, దాన్ని పాటించకుండా ఉన్నట్లయితే, ఇది మీరు అనుసరించకుండా ఉండండి అని చెప్పినట్లయితే, అతడు దేవుని రాజ్యంలో చాలా అల్పుడుగా ఉంటాడు, లీస్ట్ అన్నారు ఇంగ్లీష్ లో. అయితే ఎవరైతే ఈ ఆజ్ఞలు పాటిస్తూ ఇతరులకు బోధిస్తారో, మీరు కూడా ఈ యొక్క ఆజ్ఞలు పాటించండి అని బోధిస్తారో, వారు పరలోకంలో గొప్పవారుగా, ఘనులుగా, ముఖ్యులుగా ఉంటారు అని చెప్పబడ్డది. అంటే ఖచ్చితంగా ఆజ్ఞలను పాటించాలి, ఆజ్ఞలను అనుసరించాలి. అవి చేస్తేనే పరలోకంలోకి వెళ్తాం, పరలోకంలో కూడా మనము ఆ యొక్క ఘనులుగా, ముఖ్యులుగా ఉండటానికి అవకాశం ఉందని మత్తయి సువార్త 5:19. ఇవి యేసుప్రభు మాటలు, నా మాటలు కాదు. ప్రార్థనాపూర్వకంగా వీటిని గ్రహించండి, ధ్యానించండి. ప్రియ సోదరి సోదరులారా, మరొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా. అదేంటంటే యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 15:3 ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 15:3 గమనిద్దాం. ప్రభు వారు అన్నారు, మీరు మీ పారంపర్య చర్యలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. పారంపర్య చర్యలు అంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చే ఆ యొక్క ఆచార వ్యవహారాలు, తాత ముత్తాతల నుంచి వచ్చే ఆచారాలు.
వాటికి మీరు పెద్దపీట వేస్తున్నారు, వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ దేవుని ఆజ్ఞలను ఎందుకు అతిక్రమిస్తున్నారు అన్నారు ప్రభు వారే. చూచారా మత్తయి సువార్త 15:3 దేవుని ఆజ్ఞలను మీరు ఎందుకు మీరుతున్నారు? ఈ ప్రశ్న ప్రభు మనల్ని కూడా అడుగుతున్నారు. ఈ రోజున మీరు అనేకమైన ఆచారాలు మీరు పాటిస్తున్నారు, మీ పూర్వుల దగ్గర నుంచి వచ్చిన ఆచారాలు, అవి బైబిల్ గ్రంథంలో లేవు, అయినప్పటికీ ఏదో రీతిగా వాటిని పాటిస్తూనే ఉన్నాం. కానీ దేవుడు రాసిచ్చిన ఆజ్ఞలు దానిని ఎందుకు అతిక్రమిస్తున్నారు, ఎందుకు చేయట్లేదు మీరు అని ప్రశ్నించారు. అదే ప్రశ్న ప్రభువారు ఈనాడు మనల్ని కూడా అడుగుతున్నారు, మనం ఎందుకు ఆజ్ఞలు పాటించట్లేదు. మళ్ళీ అందరం అంటాం, మనం చాలా మంది అనొచ్చు నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను అనొచ్చు. తప్పకుండా ఆజ్ఞలు, అన్ని ఆజ్ఞలు కూడా ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా పాటించాలా. అయితే ఆనాడున్న శాస్త్రులు పరిచయులు వారు ఏమన్నారు, వారికి ఈ శాస్త్రం బాగా తెలుసు అనమాట, ధర్మశాస్త్రం బాగా తెలుసు అనమాట. వారు ఒక ఆయన యేసు ప్రభుని ఈ విధంగా ప్రశ్నించారు. దీనికి దానికి ఏదో జవాబు తెలుసుకోవాలని కాదు, ఆయన శోధించడానికి, యేసు ప్రభుని శోధించడానికి, యేసు ప్రభుని ఏదో రీతిగా ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసేయడానికి ఈ ప్రశ్న అడిగాడు అటు శాస్త్రంలో ఒక శాస్త్రి. ఏమని, బోధకుడా ఆజ్ఞలన్నింటిలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ, అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది, అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ అని 10 ఆజ్ఞలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ప్రశ్నించారు ఆ యొక్క బాగా ధర్మశాస్త్రం తెలిసిన పండితుడు అనమాట, యువదా మతంలో పండితుడు ఆయన. యేసుప్రభు దానికి జవాబు చెప్పారు మత్తయి సువార్త 22:37 గమనించినట్లయితే యేసుప్రభు వారు అన్నారు, మీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధించాల. కనుక ప్రభు వారు అన్నారు, యేసుప్రభు వారు అన్నారు, ఇది చాలా ప్రాముఖ్యమైనది మొదటి ఆజ్ఞ, నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయన పూజించాల, ఇది మొదటి ఆజ్ఞ. అలాగే యేసుప్రభు గారు అన్నారు రెండవ ఆజ్ఞ కూడా ఉన్నది, అదేంటంటే నిన్ను వలేని పొరుగు వాణిని ప్రేమించుము, అది కూడా మొదటి ఆజ్ఞ లాంటిదే అని ప్రభు వారు చెప్పారు. కనుక ఈ యొక్క ఆజ్ఞలో ప్రాముఖ్యమైనది రెండుగా విభజించారు ప్రభు వారే. ఒకటి దేవుని ప్రేమించాల, రెండవది తోటి మానవులను కూడా ప్రేమించాల. కనుక నిర్గమకాండ 20:1 మొదటి నుంచి 17 ఉన్న వాక్య భాగంలో చూసినట్లయితే, నిర్గమకాండం 20:1-17 ఉన్న వాక్య భాగంలో 10 ఆజ్ఞల గురించి చెప్పబడ్డాది. 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునికి సంబంధించినవి, దేవుని తప్ప ఇంకెవరిని కూడా ఆకాశంలో ఉన్న వాటిని కాని భూమి మీద ఉన్న వాటిని కాని ఈ యొక్క నీటిలో ఉన్న వాటిని కాని దేనిని నీవు పూజించవద్దు, నమస్కరించడం అని తర్జుమా చేశారు మన భాషలో, అది సరికాదు, పూజించడం అని ఉన్నది. అయితే మనం దేన్ని కూడా పూజించకూడదు. రెండవ ఆజ్ఞ దేనికి కూడా విగ్రహాలు చేసి పూజించవద్దు విగ్రహాలని, అనగా యేసు ప్రభువు కూడా మనం విగ్రహం చేయకూడదు, ఆయనకి ఆ యొక్క విగ్రహం చేసి పూజించకూడదు. మూడవ ఆజ్ఞ ఆయన నామాన్ని వ్యర్థంగా మనం వాడకూడదు, ఏదో పొరపాటు చేసేసి తప్పు పని చేసేసి దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను నేను చేయలేదు ఇది, ఇది ఆ యొక్క తప్పు నుంచి తప్పించుకోవటానికి, మనం చేసిన ఆ యొక్క దొంగతనాన్ని నుంచి తప్పించుకోవటానికి దేవుడి మీద ప్రమాణం చేసేస్తారు కొంతమంది. కనుక అలాగే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు. మూడో ఆజ్ఞ. నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినం మనం పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోను. విశ్రాంతి దినం అంటే వారంలో 7వ రోజు, మన భాషలో శనివారం అంటున్నాం, దాన్ని పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోమన్నారు. ఈ 4 ఆజ్ఞలు కూడా మనకి దేవునితో సంబంధం కలిగి ఉండటానికి, దేవుని ప్రేమించడం ఇదే మొదటి ఆజ్ఞ అన్నారు ప్రభు వారు. అప్పుడు నిన్నువలేని పొరుగు వాడిని ప్రేమించమన్నారు. నిన్నువలేని పొరుగు వాడిని ప్రేమించడం అంటే 6వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు ఉన్నవన్నీ కూడా మానవులతో, అనగా మన తోటి మానవుల్ని మనం ప్రేమించాలనే విషయం. మన తోటి మానవులు మనం ప్రేమించినట్లయితే, మన తోటి మానవులు ప్రేమించినట్లయితే మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తాం, అది 5వ ఆజ్ఞ. కానీ ఏంటంటే ఈశ్వరుడే చెప్పారు మత్తయి సువార్త 22:39-40 నిన్ను వెళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నారు. మన పొరుగు వారిని ప్రేమించినట్లయితే మనం 6వ ఆజ్ఞ నరహత్య చేస్తామా? మన పొరుగు వారిని మనం ప్రేమించినట్లయితే 7వ ఆజ్ఞ వ్యభిచారం చేస్తామా ఇతరులతో, లేకపోతే ఇతర కుటుంబాలతో, లేకపోయినట్లయితే పొరుగు వారి భార్యతో, పొరుగు వారి భర్తతో వ్యభిచారం చేస్తామా? ఇతను ప్రేమించినట్లయితే మనం చెయ్యం. కారణం ఏంటి? అది మనం ఇతరులు ప్రేమిస్తున్నాం బట్టి వారికి ఏ కీడు చేయకూడదు. 8వ ఆజ్ఞ దొంగతనం చేయకూడదు. మనం ఇతరులు ప్రేమించినట్లయితే మన ఇతరులు ఏది తీసుకోం మనం. అదే రీతిగా
తొమ్మిదవ ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యం పలకొద్దు. ఇతరులు ప్రేమించినట్లయితే మనం వారి మీద అబద్ధ సాక్ష్యాలే పలుకుతాం, పలకమనం. పదవ ఆజ్ఞ, నీ పొరుగు వాణ్ణి దగ్గర దేనిని ఆశించొద్దు. పొరుగువాని భార్యని గాని, పొరుగువాని యొక్క పశువుని గాని దేనిని ఆశించొద్దు. ఈ యొక్క మన దినాల్లో అయితే పొరుగువాని వాహనాలు, పొరుగువాని ఇల్లు దేనిని ఆశించొద్దు మనం అని ప్రభువారు చెప్తున్నారు. కనుక ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అప్పుడు యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయం చూడండి, యోహాను సువార్త 14:15, యోహాను సువార్త 14:15లో ప్రభువారు అన్నారు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గై కొనాలి. ఇంతవరకు చూసాం మనం దేవుని ప్రేమించాలా, మొదటి 4 ఆజ్ఞలు కూడా, రెండవది తోటి మానవులు ప్రేమించాలా 6 ఆజ్ఞ నుంచి 10 ఆజ్ఞ వరకు. మరి యేసు ప్రభువుని ప్రేమించాలంటే, దేవుని ప్రేమించాలంటే ప్రభువారు ఏమన్నారు, నా ఆజ్ఞలను గై కొనాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, నోటితో నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే చాలదు, ఆ ప్రేమను మనం చేతల్లో చూపించాలా, మన పనుల్లో చూపించాలా. కనుక దేవుని ప్రేమించాలా, మన తోటి మానవులను ప్రేమించాలా. ఒకటి విశ్వాసులే కాదు, ఎవరైనా సరే మానవులు, వారు అన్యులైనా సరే వారిని కూడా ప్రేమించాలా. యేసు ప్రభువు మన కొరకు ఆయన అంతో ప్రేమను చూపించి మన కొరకు ఘోరమైన శిలువ మరణాన్ని మనకు బదులుగా ఆయన పొందారు. దీన్ని అగాపే ప్రేమ అంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మొదటి యోహాను పత్రిక 4:19 ఆయన మొదటగా మనల్ని ప్రేమించారు, కనుక మనం ఆయన్ని ప్రేమించాలా. ఆయన ప్రేమించాలంటే ఏం చెప్పారు ప్రభువారు, మనం గమనించాం కదా, యోహాను సువార్త 14:15 నా ఆజ్ఞలు గైకొనండి అన్నారు. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువును మనం ప్రేమిస్తున్నామా? మనం ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనాలా. అప్పుడే ఆయన ప్రేమించినట్లు నోటితో చెప్తే చాలదు నేను ప్రేమిస్తున్నానని, ఆయన 10 ఆజ్ఞలు పాటించి ఆ మొదటి ఆజ్ఞలు దేవునికి సంబంధించిన, దేవునికి కనెక్ట్ అయిన ఆ ప్రేమను మనం చూపించి మిగిలిన 6 ఆజ్ఞలు 5 నుంచి 10 ఆజ్ఞ వరకు తోటి మానవులను కూడా ప్రేమించాలా. యేసుప్రభువారి లోకంలో జీవించినప్పుడే ఒక ధనవంతుడు, పాలకుడు, యవనస్థుడు యేసుప్రభు వారి దగ్గరికి పరుగు పరుగునొచ్చి, బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏ మంచి కార్యాలు చెయ్యాలి అన్నాడు. ఖచ్చితంగా ధనవంతుడు, పాలకుడు, యవనస్థుడు నిత్య జీవం కావాలనే కోరిక ఆయనకు ఉన్నది, తప్పకుండా. ఆయనకే కాదు మనందరికీ కూడా విశ్వాసులుగా ఉన్నది, నాకు నిత్య జీవం కావాలి, నాకు పరలోకం కావాలి, ఈ లోకం శాశ్వతం కాదు, ఏదో రోజున ఈ లోకాన్ని నేను విడిచిపెట్టేయాలా, ఎంత డబ్బున్నా ఎంత మంచి పదం ఉన్నా సరే ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు, మనకు తెలుసు శాశ్వతమైనది నిత్య జీవం. కనుక ఈ యవనస్తుడు కూడా పాలకుడైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, ఎంతో పలుకుబడి ఉన్నది సమాజంలో అయినప్పటికీ తాను కోరుకున్నాడు నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యాలు చేయాలన్నారు. అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పారో చూడండి, మత్తయి సువార్త 19:17 యేసు ప్రభువు అన్నారు, నీవు ఆ యొక్క జీవమును కోరుకున్నట్లయితే, ఈ యొక్క యవనస్తుడు, పాలకుడు, ధనవంతుడు ఏం కోరుకున్నాడు, నిత్య జీవం కావాలని కోరుకున్నాడు. అయితే ప్రభువు అన్నారు, ఆ నిత్య జీవం నీకు కావాలంటే నీవు ఆజ్ఞలను గైకొనుము, ఆజ్ఞలను గైకొనుము అన్నారు ప్రభువారు. చూచారా, నిత్య జీవం కావాలంటే మనకి దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఎంత ప్రాముఖ్యమైన విషయం చూడండి, చాలా సార్లు దీన్ని చులకనగా తీసుకుని 10 ఆజ్ఞలు మనకు అక్కర్లేదు అది యూదులకి అని మనం వాటిని ప్రక్కకి నెట్టేస్తున్నాం. యేసు ప్రభువారి మాటలు, నా మాటలు కాదు, ఈ లోకంలో చెప్తున్న మనుషుల మాటలు కాదు, యేసు ప్రభు మాటలు. నిత్య జీవం కావాలంటే నీకు 10 ఆజ్ఞలు పాటించు, ఆజ్ఞలను పాటించన్నారు. అయితే మనలో కొంతమంది వితండ వాదం చేస్తూ 10 ఆజ్ఞలు అనలేదు కదండి, 1 ఆజ్ఞలు అన్నారంతే అనొచ్చు మనం. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఆజ్ఞలనే మాట దేనికి వర్తిస్తుంది, దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలకే వర్తిస్తుంది, ఇక మానవులు ఇచ్చిన లేకపోతే మానవులు పెట్టిన ఏ ఆజ్ఞలు కాదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో చూడండి. మనకు నిత్య జీవం కావాలంటే, పరలోకం కావాలంటే ఖచ్చితంగా మనం కూడా ఆ 10 ఆజ్ఞలను ప్రక్కన పెట్టొద్దు, 10 ఆజ్ఞలు పాటించాలి. కాదు, మనం జీవిస్తున్నది కడవరి కాదు చివరి దినాలు. కనుక అన్నిటికంటే గొప్ప దీవెన, అన్నిటికంటే ప్రాముఖ్యమైన దీవెన, అన్నిటికంటే ఇక మనం దేని కూడా వెలకట్టలేని, దేంతో కూడా పోల్చలేని గొప్ప దీవెన ఏదంటే నిత్య జీవం, రక్షణ, నిత్య జీవం. ఈ లోకంలో ఎటువంటి దీవులు ఉన్నా సరే, మనకి మంచి ఇల్లున్నా, మంచి వాహనం ఉన్నా, ఎంత భూమి ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత మంచి పదవి ఉన్నప్పటికీ అవి కొంతకాలమైన మనందరికీ తెలుసు, అవి గతించిపోతాయి ఈ లోకంలోనే. కానీ కలకాలం ఉండేది ఆ నిత్య జీవం, పరలోకం, దాన్ని ఇస్తానంటున్నారు. ఎప్పుడు?
మనము దేవుని యొక్క పర్యాజ్ఞలను పాటించినప్పుడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. యేసుప్రభు వారు ఆయన శిష్యులతో బోధిస్తూ ఈ విషయాన్ని కూడా చెప్పారు. యోహాను సువార్త 15:10 యోహాను సువార్త 15:10 యేసుప్రభు వారు అన్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొనుచు నా తండ్రి ప్రేమలో నిలిచినట్లుగా అని. ఆయన తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఆజ్ఞలన్నీ కూడా పాటించి ఆయన యొక్క తండ్రి ప్రేమలో నిలిచారు. కనుకనే యేసుప్రభు వారు అంటున్నారు, మీరు కూడా నా ఆజ్ఞలను పాటించి నా ప్రేమలో నిలవండి అంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు ప్రేమలో మనం నిలవాలా. యేసుప్రభు ప్రేమలో మనం నిలవాలంటే, యేసుప్రభు ప్రేమలో మనం ఉండాలంటే, యేసుప్రభు ప్రేమకు మన పాత్రలుగా ఉండాలంటే, ప్రభు చెప్పింది ఏంటి? ఆజ్ఞలను గైకొనాల. యోహాను సువార్త 15:10 కనుక ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే ఆయన యొక్క ప్రేమలో నిలిచి ఉంటాం మన జీవితకాలం అంతా కూడా, కలకాలం కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి బైబిల్ గ్రంథం ఈ విషయాలు ఎంతో విపులంగా చెప్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:19 ఒకసారి గమనిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:19 దేవుని ఆజ్ఞలు అనుసరించడం ప్రాముఖ్యం కానీ సున్నతి చేయించుకోవటమా చేయించుకోకపోవటం అన్నది కాదు అని పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. అంటే లోకంలో అనేక విషయాలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ దేవుని ఆజ్ఞలను పాటించుట ప్రాముఖ్యమని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. కనుక ఆ ఆజ్ఞలను పాటిస్తున్నావు ప్రియ సోదరి సోదరుడు, నీవు నీ కుటుంబం, రకరకాలుగా మనకు తెలిసిన బోధకులు, వారు అనేక మంది ఈ ఆజ్ఞలు అక్కర్లేదని వారు రకరకాల సాకులు చెప్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా మనం చేయాలా. యోహాను సువార్త రాసిన యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు, ఆయన యొక్క పెద్ద వయసులో ముసలితనంలో రాసిన గ్రంథం, అప్పటికి ఆయనకి 95 దాటిపోయాయని బైబిల్ పండితులు అంటున్నారు. అయితే అప్పటికే ఒక బైబిల్లో లేని బోధ, ఒక తప్పుడు బోధ ప్రచారంలోకి వచ్చేసింది 95 అంటే మొదటి సంవత్సరం అంతానికి వచ్చేటప్పటికి ఈ యొక్క దొంగ బోధ, లేకపోతే ఈ యొక్క అబద్ధ బోధ, బైబిల్లో లేని బోధ ప్రబలుతుంది. అనేక మంది దాన్ని బోధిస్తున్నారు. ఏమని? ఆజ్ఞలు అవసరం లేదు మనకి, ఆజ్ఞలు కొట్టేశాడు దేవుడు అన్నట్లుగా వారు చెప్తున్నారు. దానిని ఆయన ప్రస్తావిస్తూ చూడండి, యోహాన్ గారు ఏం రాశారు? మొదటి యోహాన్ పత్రిక 2:3 మొదటి యోహాన్ పత్రిక 2:3 చూసినట్లయితే, మనం ఆజ్ఞలను గైకొనని ఎడల దాని వలన ఆయనను ఎరిగి ఉన్నామని మనం తెలుసుకుందాము. అనగా మనం ఆజ్ఞలను పాటించినట్లయితే అప్పుడు మనం యేసుప్రభుని సురక్షకుడిగా మనం నమ్ముతున్నామని, ఆయన అనుసరిస్తున్నామని మనం తెలుసుకోగలం. ప్రియ సోదరి సోదరుడా, మనం యేసుప్రభుని అనుసరిస్తున్నామా? యేసుప్రభు అడుగుజాడలో నడుస్తున్నామా? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? అలా చేస్తేనే ఆయనని ఎరిగి ఉన్నాము, ఆయనతో మనం సంబంధం కలిగి ఉన్నామని మనకి భరోసా. మొదటి యోహాను పత్రిక 2:4 చూడండి, చాలా ఘాటుగా ఉన్నది ఇక్కడ. ఆయనను ఎరిగి ఉన్నామని యేసుప్రభు, నాకు తెలుసు యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుని, బాప్తిసం తీసుకున్నామని చెప్పుకొనుచు, నేను ఆయన ఎరుగు ఉన్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనని వారు. యేసుప్రభు నాకు తెలుసు, నేను క్రైస్తవుని, నేను బాప్తిసం తీసుకున్నానని చెప్పుకొనుచు కూడా, ఆయన ఆజ్ఞలను గైకొనకపోయినట్లయితే, ఆయన ఆజ్ఞలు పాటించకపోయినట్లయితే, యోహాన్ గారు చాలా ఘాటైన మాట వాడారు, వారు అబద్ధికులు, వారిలో సత్యము లేదు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ కోవలో ఉన్నామా? క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాం, ఆలయానికి వెళ్తున్నాం, బాప్తిసం తీసుకున్నాం, అయినప్పటికీ ఆజ్ఞలను పట్టించుకోవటం లేదు, ఆజ్ఞలను పక్కన పెట్టేశాం. అయితే మొదటి యోహాను పత్రిక 2:4 అలా మనం చేసినట్లయితే మనము అబద్ధికులము, మనలో సత్యము లేదు అని యోహాన్ గారు అంటారు, బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మనల్ని మనం పరీక్షించుకుందాం, మనలో సత్యం ఉన్నదా? మనం యేసుప్రభుని ప్రేమిస్తున్నామా? అలా చేసినట్లయితే మనం యేసుప్రభుని ఎరిగి ఉండాలా. అలా చేయాలంటే ఆయన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన పర్యాజ్ఞలు మనం పాటించాల. మన సొంత శక్తితో కాదు, యేసుప్రభు యొక్క కృపతో మనం పాటించగలం. ఆ యొక్క ఘట సర్పము, ఘట సర్పం ఎవరు? సాతాను. ప్రకటన 12:17 ఆ యొక్క ఘట సర్పము ఆమె సంతానంతో, ఆమె శేషించిన సంతానము, ఆమె అంటే స్త్రీ, స్త్రీ ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఆ సంఘంలో ఉన్న శేషించిన వారితో యుద్ధం చేయటానికి వస్తున్నాడు సాతాను, ఆ ఘట సర్పం యుద్ధం చేయటానికి. దేనికి యుద్ధం చేయటానికి వస్తున్నాడు? ఎవరితో యుద్ధం చేయటానికి? ఆ శేషించిన వారు, ఎవరైతే
ఆయన ఆజ్ఞలను పాటిస్తూ యేసు యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్నారో వారి మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు అంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వారి ఎడల సాతానికి అంత ఆగ్రహం ఎందుకు, అంత కోపం ఎందుకు అంటే, ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించినట్లయితే మనం ఆధ్యాత్మిక దేవుని పొందుతాం. యేసు ప్రభు వారు ఆ ధనవంతుడికి చెప్పిన రీతిగా పరలోకం తనకు ప్రాప్తిస్తుంది. పరలోకం వెళ్తా ఒకదేనాన్న ఆయన రెండోసారి వచ్చినప్పుడు. సాతాను గురి ఏంటంటే మనం పరలోకం వెళ్ళకూడదు, మనం నిత్యజీవం పొందకూడదు అన్నది సాతాను యొక్క పథకం. కానీ సాతాను ఏం చేస్తున్నాడు, ఎవరైతే ఆజ్ఞలు పాటించాలని వారు ప్రయత్నం చేస్తున్నారు, ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తున్నారు వారి మీదకి ఆయన యుద్ధం ప్రకటించేసి వారిని ఏదో రీతిగా నాశనం చేసేయాలనుకుంటున్నాడు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాల. సాతాను అంత కోపం ఎందుకంటే ఆజ్ఞలు పాటించినట్లయితే, ఆజ్ఞలు అనుసరించినట్లయితే మనకి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శారీరక దేవులు కూడా వస్తాయి. అవి మనం పొందకుండా ఉండాలని సాతాను కోరిక. మన ఆజ్ఞలు పాటించకుండా మనల్ని నిరాశ పెట్టేస్తున్నాడు, మనకు అడ్డంకులు తెచ్చేస్తున్నాడు. మనం విశ్వాసులుగా మన అందరం కూడా అనుదినం కూడా ఏదో విషయంలో ప్రార్థిస్తూ ఉంటాం, తప్పకుండా ప్రార్థిస్తున్నాం. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం ఇక్కడ ఉండాలి చివరి దినాల్లో. అయితే మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఏం చేయాలి? యోహాను గారే చెప్పారు ఆ విషయం కూడా. ఈ యొక్క యోహాను సువార్త రాసిన ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారే, మొదటి యోహాను పత్రిక 3:22 మీరు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారు కనుక మీ ప్రార్థనకు జవాబిస్తున్నారు ఆయన అన్నారు. అనగా మనం ఆజ్ఞలు పాటించినట్లయితే, పదయాజ్ఞలు పాటించినట్లయితే మనం చేసే ప్రార్థన స్వార్థంతో చేసే ప్రార్థన కాదు, మనం విరిగ్నల హృదయంతో మన అవసరాల కొరకు, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మనం ఏ చేసినప్పటికీ, ఏ ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థనకు జవాబిస్తారు. అయితే చూడండి, మొదటి యోహాను పత్రిక 5:3 యోహాను గారు ఏమంటున్నారో చూడండి. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన మన మీద భారం పెట్టడానికి ఇవ్వలేదు ఈ ఆజ్ఞలు. దాని ద్వారా మనం ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు పొందటానికి. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు రెండోసారి త్వరగా వస్తున్నారు. ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్ళిపోతారు. మనం ఎవరు తీసుకెళ్తారు? భక్తుల్ని తీసుకెళ్తారు, భక్తుల్ని తీసుకెళ్తారు, విశ్వాసాన్ని తీసుకెళ్తారు. ప్రకటన చివరిగా చూడండి, 14:12 దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ యేసు యొక్క సాక్ష్యాన్ని కలిగి ఉన్న వారి యొక్క ఆ యొక్క భక్తులు, ఆ విశ్వాసులు, వారిని మనం సెయింట్స్ అంటున్నాం ఇంగ్లీష్ లో. హియర్ ఇస్ ద పేషెన్స్ ఆఫ్ ద సెయింట్స్, అనగా ఆ యొక్క విశ్వాసులు, ఆ భక్తుల యొక్క విశ్వాసం దేని ద్వారా ప్రత్యక్షపడుతుంది? కడవరి కాలంలో, ఈ చివరి దినాల్లో, ఈ కడవరి కాల చివరి దినాల్లో మనం భక్తులుగా ఉండాలంటే, విశ్వాసులుగా ఉండాలంటే ఆజ్ఞలు తప్పకుండా పాటించాలా, యేసు ప్రభునందు విశ్వాసం కలిగి ఉండాలా. అప్పుడే మనం భక్తులుగా ఉండగలం. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు బ్రతుకున్నట్లయితే కొన్ని పాటలు మనకు మహిమ శరీరం వస్తుంది, మనం తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ మనం ప్రభునందు నిద్రించినట్లయితే మహిమ శరీరంతోనే పునరుద్ధానం చెందిస్తారు, మనల్ని పరలోకం తీసుకెళ్తారు. అది కావాలని కోరుకుంటున్నావు ప్రియ సోదరి సోదరులా? అనేకమైన విషయాలు ఇంకా ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో, వచ్చే ఎపిసోడ్లో కూడా దేవుని ఆజ్ఞలతో మనకు మెండైన దేవుని అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిద్దాం. ప్రార్థన పూర్వకంగా ఇది నుంచి చెప్పిన విషయాలను కూడా ధ్యానించి బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని మనం పాటిద్దాం. దాని ద్వారా ధన్యులవుదాం, నిత్యజీవం పొందుదాం. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభించు ప్రియ సోదరి సోదరుడు, ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మధ్య మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆజ్ఞలను మేము గైకొన్నట్లయితే, మీరు మాకు రాసిచ్చిన ఆజ్ఞలు మేము పాటించినట్లయితే మాకు నిత్యజీవం వస్తుందని ప్రభువా మీరే చెప్పారు. మీకు వందనాలు చెల్లిస్తాం. మిమ్మల్ని ప్రేమించాలంటే మీ ఆజ్ఞలు గైకొనాలన్నారు. మిమ్మల్ని ప్రేమిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించే కృప మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువారు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తుల వంటి తెర మీద వచ్చిన నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి. మనకి ప్రార్థన బృందం ఉన్నది, ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.